అయితే వచ్చే మూడు రోజుల్లోనూ ఎండలు అవుతుందన్నమాట. సరే గాని మీరు డీల్ చూపిస్తే ఫుల్ కౌంట్ హాఫ్ కౌంట్? ఫుల్ కౌంటే సమస్య లేదు. అయితే నాది డీల్. ఫుల్ నాది ఫుల్లే. అబ్బా ఏం అనుకుంటారు బామ్మగారు, నాది ఫుల్లే. నువ్వేంటి నాయన ఖాళీగా కూర్చున్నావు? రాడండి చేత. ఏంటి ఏదో గాబరా పడిపోతున్నాడు? సీకర్ ఇప్పుడు అవుతాను ఎయిటీ చేస్తానండి. దేనికి? లాగింగ్ చేద్దామని. లాగించడం ఏంటి? అదేనండి నిదర్లాగింగ్ చేద్దాం వెయిటింగ్. అప్పుడేనా? ఆగండి ఆగండి, అరసలు గట్రా ఉన్నాయి, శుభ్రంగా తిందరు కానీ. రే పండు 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 పండు, అరసలు డబ్బా తీసుకురారా. వస్తున్నాను బామ్మ. పండు 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 పండు. బామ్మ నీకేం చెప్పాను? పండు పండు. మా వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఒట్టి అమ్మాయి. బామ్మగారు నాకు స్వీట్ అంతగా పడదండి. ఒరే పండు, ఆ జంతికి డబ్బా కూడా తీసుకురారా. అన్ని ఒకేసారి చెప్పలేవు బామ్మ. నువ్వు ఏమైనా హోటల్లో సప్లైయర్వా అన్ని ఒకేసారి చెప్పడానికి? చూడు ఆ చేత్తోనే మర్చం కూడా తీసుకురా, మంచి అవసరం అవుతాయి. జాగ్రత్త పట్టుకో. ఇవన్నీ నేనే చేశాను. ఎంతకీ నీ పేరేడు బాబు? ఇన్స్పెక్టర్ రాజు. బామ్మగారికి పేకాట అంటే ఎంత ఇంట్రెస్ట్? మీ మనవడికి ఇన్స్పెక్టర్ రాజు అని పేరు పెట్టావా? నువ్వు నోరు మూసుకుని ముక్కవై. చాలండి ఇంకా నవ్వలేకపోతున్నాను. చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓసారి ఏం జరిగింది చెప్పమంటారా? నేను బస్సులో వెళ్తుంటే కండక్టర్ టికెట్ కోసం వచ్చాడు, డబ్బుల కోసం పర్స్ తీసాను. పర్సులో నా పాస్పోర్ట్ తీసుకుంటూ పక్క సీట్లో ఆంటీ కాళ్ళ మధ్య పడింది. నేను లేచి మర్యాదగా, ఆంటీ మీరు చేరెత్తారా ఫోటో తీసుకుంటాను అడిగాను. లాగి పెట్టుకుంటుంది. అరే మీరు నవ్వుతున్నారా? అసలు ఏం తప్పుగా మాట్లాడాను ఇప్పటికీ అర్థం కావట్లేదండి. అరే పండు పండు. పోయిన వాటి గురించి బాధపడకురా. చూడు ఇదిగో నీళ్ళు అయిపోయినాయి, వచ్చే స్టేషన్లో బండి ఆగితే వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్ళు, గొంతు తడారిపోయింది. చూస్తే